రైట్. ఇక రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఎలా ఉన్నాయి ఇప్పటివరకు మనం అప్డేట్స్ చూసాం. మరోవైపు అక్కడ రూట్ మ్యాప్ను కూడా ఇప్పటివరకు చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేఎస్ అందించారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఇటు స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి బయలుదేరారు, నారాయణ్ ఖేడ్కు వెళ్తారు. ఆ తర్వాత అక్కడ శోభాయాత్ర సాగుతుంది, ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు, అక్కడ అనుగ్రహ భాషణం చేస్తారు. మొత్తానికి అక్కడ అంటే రాష్ట్ర హిందూ సేన ఆవిర్భావ సభకు సంబంధించి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు, ఆవిర్భావం జరుగుతుంది అక్కడ. మరోవైపు అక్కడ స్థానిక వ్యాపారులందరూ కూడా స్వచ్ఛందంగా హిందూ బంధువులందరూ కూడా అక్కడికి తరలి వెళ్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అక్కడి నుంచి వేణుగోపాల్ అందిస్తారు. ఈ 1వ తారీఖు నాడు తలపెట్టిన సభను విజయవంతం చేయాలంటూ ముందుకొస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎలా బయలుదేరుతున్నారు సభకు? ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ నారాయణ ఖేడ్లో ఉన్నటువంటి స్వర్ణకార షాపులు కానీ దుకాణాలు కానీ అన్ని బంద్ చేసి స్వచ్ఛందంగా ఒక మహాయజ్ఞంలో ర్యాలీలా ఆ సభావేదిక తరలడానికి అందరూ సిద్ధమై ఉన్నారు. వీళ్ళందరూ దాని గురించి సమాయత్తమై అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ యొక్క నారాయణ ఖేడ్ నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న మండలాలు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ వీళ్ళు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే వాళ్ళు కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. వీళ్ళందరూ ఈ సోదరులు చెప్పిన వెంటనే రాష్ట్ర స్వర్ణకార సంఘ నాయకులు కూడా వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ వెళ్ళండి, అది మన సమాజానికి సంబంధించి హిందూ ధర్మానికి సంబంధించిన విషయం కాబట్టి మనందరం కూడా భాగస్వాములు కావడం మన ధర్మం అని చెప్పి వీళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం కూడా చాలా గొప్ప విషయం. ఇట్లా మనం పిలిచిన వెంటనే అందరూ కలిసి ఉప్పెనల ఇంకా తరంగంలో ఈ సాయంత్రం ఆ సభ ఉండబోతుంది అనేది మనకు వస్తుంది. మొట్టమొదటిసారిగా మీ ప్రాంతంలో జరగబోతుంది ఇటువంటి సభ, పరిపూర్ణానంద గారు ముఖ్యంగా మీ సభ ఈ ఏరియాని ఎంచుకున్నారంటే మీరేమనుకుంటున్నారు? అదృష్టంగా భావిస్తున్నాం అండి. పరిపూర్ణానంద స్వామి గారు మా నారాయణకి వస్తున్నారంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేము. చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఈరోజు సభను బాగా దిగ్విజయం చేయాలని స్వర్ణకారులందరినీ పదే పదే కోరుకుంటున్నాం. 3 గంటల నుంచి షాపులన్నీ బంద్ చేసి సభకు ఖచ్చితంగా ఆధార్ కావాలని అందరికీ సౌకర్యంగా మనం చేసుకుంటాం. పెద్ద ఎత్తున షాపులే బంద్ చేసడే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులను కూడా, ప్రతి ఒక్క హిందూ బంధువును కూడా ముందుకు రావాలంటూ, సభను విజయవంతం చేయాలంటూ, చెలోడు నారాయణ గేట్ అంటూ రాష్ట్రీయ హిందూ సేవ ఆవిర్భావ సభకు రావాలంటూ స్వామి పరిపూర్ణానంద గారు ఎటువంటి సందేశం ఇస్తారు, ఆ సందేశం ఎంత విలువైనది అంటూ వీళ్ళు వేచి చూస్తున్నారు. అలాగే ఇక్కడ మాలమూల ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి, తండాల నుంచి కూడా వివిధ చాలామంది ప్రాంతాలలో వస్తున్నారు. అలాగే జిల్లాల నుంచి కూడా, రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వేచి చూస్తున్నారు. స్వామీజీ ఎటువంటి సందేశం ఇస్తారు, సభాశలికి చేరుకునే సమయం ఏ టైం పడుతుందంటూ చాలామంది వేచి చూస్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ రంజిత్, వేణుగోపాల్, భారత్ టుడే, నారాయణ గేట్.